మూడో వీడియో వదిలిన నాగబాబు జబర్దస్త్లో ఇంత జరిగిందా? గత కొన్ని రోజుల నుండి జబర్దస్త్ కామెడీ షోలో జరుగుతున్న గొడవలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే ఒక్కొక్కరు జబర్దస్త్ కామెడీ షో నుండి బయటకు వెళ్లిపోసాగారు. ఇక జడ్జిగా వ్యవహరించిన నాగబాబు కూడా ఈ షో నుండి బయటకు వెళ్లిన తర్వాత జబర్దస్త్లో ఉన్న లొసుగులను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాడు. కానీ అందులో వచ్చినవన్నీ ఈ షోలో వచ్చే స్కిట్స్ లానే ఉన్నాయి తప్పితే అసలు నిజాలు మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. ఇక తాను ఎందుకు జబర్దస్త్ను వేడాల్సి వచ్చింది అన్నదానిపై క్లారిటీ ఇస్తూ అంతా నా ఇష్టం అనే సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికే రెండు వీడియోలను పోస్టు చేసిన నాగబాబు వాటికి కంటిన్యూగా మరో వీడియో విడుదల చేశారు. ఇక ఇప్పుడు తాజాగా చెప్పిన విషయం ఏంటంటే జబర్దస్త్ షోకి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన రావడంతో జబర్దస్త్ షో లాంటిది ఇంకొకటి చేద్దాం అని శ్యామ్ ప్రసాద్ దగ్గర నుండి కబురు వచ్చింది ఈ ఛానల్ వారికి. అయితే జబర్దస్త్ షో డైరెక్టర్ సంజీవ్ గారికి ఇలాంటి షోలు ఒకసారి చేస్తే చూస్తారు కానీ మళ్లీ అదే చేస్తే చూస్తారా అనే సందేహం కలిగింది. మరోవైపు రోజాకి కూడా డైలమా ఉంది, రెండూ చూస్తారా అని చివరికి జబర్దస్త్ టీమ్ లీడర్స్ కూడా ఇదే సందేహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో నేను అది మంచి థాట్ అని ఒకే ఒక లాజికల్ క్వశ్చన్తో ఆన్సర్ ఇచ్చా. అలా ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చింది. ఎక్స్ట్రా జబర్దస్త్ ముందుకు వెళ్లడానికి నిర్మాతలుగా శ్యామ్, ఈటీవీ వాళ్లు ఎలా ఉన్నారో దాని మీద నమ్మకంతో పనిచేసిన వ్యక్తుల్లో నేను ఒకణ్ణి అని తెలిపారు. ఇకపోతే జబర్దస్త్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ముఖ్య భూమిక పోషించింది దర్శకుడు సంజీవ్. అతనితో పాటుగా నితిన్, భరత్లు కూడా చాలా కష్టపడ్డారు. అన్నింటికి మించి జబర్దస్త్కి ప్రాణం పెట్టి చేసింది ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. రమేష్ అనే ఆర్ట్ డైరెక్టర్ అద్భుతమైన పని చేస్తాడు. సెట్ వేయాలంటే హాఫ్ డేట్ లోనే కంప్లీట్ చేసే టాలెంట్ ఉన్నవాడు రమేష్. ఇదే కాకుండా ఈ షోను నాతో పాటుగా మిగతా వాళ్లు, ఇది శ్యామ్ ప్రసాద్ రెడ్డి షో, మల్లెమాల వారిది అని, ఈటీవీ వాళ్లది అని ఎప్పుడూ వేరుగా చూడలేదు. జబర్దస్త్ అంటే మన ప్రోగ్రాం అనే అనుకునేవాళ్లం. తప్పు జరిగినా ఒప్పు జరిగినా చర్చించుకునేవాళ్లు. కొన్ని సందర్భాల్లో కుర్రాళ్ల మధ్య విభేదాలు వచ్చేవి, వాటిపై ఆఫ్ ద రికార్డ్ సెట్ చేసేవాడిని అని చెప్పుకొచ్చారు. ఇక జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన నాగబాబు తన యూట్యూబ్ లో ఒక్కో వీడియోను విడుదల చేస్తున్నప్పటికీ అవి తన ఛానల్ ను ప్రమోట్ చేసుకోవడానికి తప్ప ఆయన ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, అక్కడ జరిగిన పరిణామాలేంటి, అసలు అక్కడ ఏమైనా జరిగిందా, బయట ప్రచారం జరుగుతున్నట్టుగా విభేదాల కారణంగా ఆయన బయటకు వచ్చేశారా అన్న వాటిపై స్పందించకుండా ఏవేవో సొల్లు కబుర్లు చెప్పుకొస్తున్నారు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇన్ని రోజులు అందం కోసం మీ ముఖానికి, జుట్టుకు కెమికల్స్ పోసింది చాలు. 100% స్వచ్ఛమైన నేచురల్ ఫేస్ ప్యాక్స్ మరియు జుట్టుకు సంబంధించిన హెర్బల్ పౌడర్స్ ఆయుర్గుణ హెర్బల్స్ వారు చాలా తక్కువ ధరలకే మీకు అందిస్తున్నారు. వాటిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేయాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ద్వారా ఆర్డర్ చేసి మీ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.